ఎక్కడ చూసినా డ్రైనేజీ, మంచినీటి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నిటికీ చరమగీతం పాడుతామని అంటున్న అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఇరు పార్టీల్లో ప్రచారంలో జోరుగా సాగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనంతపురం నియోజకవర్గంలో ఇల్లు ప్రచారం నిర్వహిస్తున్నాడు. అయితే మన అనంతపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడుకుంటే మన ఎలా జరుగుతుంది ప్రచారం అనంతపురం అర్బన్లో? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతోంది. జనం నీరాజనాలు పలుకుతున్నారు. స్పందన, భారీ స్పందన వస్తూ ఉంది. మేము గెలిచేసాం, గెలవబోతున్నాం. అయితే ముఖ్యంగా మీ పేరు దగ్గుబాటి, దగ్గుబాటి అనగానే ఒకటే గుర్తొస్తుంది, సినీ ఫీల్డ్ రామానాయుడు సంబంధించి. వాళ్ళ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఏమన్నా అంటే ఆ పేరుకి సంబంధించి సంబంధాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవండి. దగ్గుబాటి ఇక్కడ మేము లోకల్, అనంతపూర్ లోకల్ మేము. మాకి వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు, సర్నేమ్ ఒకటే. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో అంటే ప్రజల్లో ఎలా ఆదరణ పొందుతున్నాయి? బ్రహ్మాండంగా వస్తుంది. ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ పంచుతూ ఉంటే ఎప్పుడెప్పుడు మేము సూపర్ సిక్స్ పథకాలు తీసుకోవాలా అని చెప్పేసి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, ఎప్పుడెప్పుడు ఓటేసి మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామనే ఉత్సాహంతో ఉన్నారు. అయితే ముఖ్యంగా మీ పేరు ఎప్పుడైతే అనంతపురం అభ్యర్థిగా ప్రకటిస్తానో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది, అంటే అసమ్మతి చల్లార్చడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఇప్పుడు ఇంతవరకు? అసమ్మతి ఎక్కడ లేదండి. మా ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఒకటి రెండు, ఆల్మోస్ట్ అలా అవిగా సమస్యపోయినాయి. ఇప్పుడు ఏమి ఎక్కడ అసమ్మతి లేదు, అంతా కలిసే ప్రచారం సాగిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం అంటే రాయలసీమలోనే అనంతపురం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అనంతపురానికి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి అంటే ప్రతిష్ట నిలిచిపోయే విధంగా ఏం చేయాలనుకుంటున్నారు అనంతపురానికి? ఇక్కడ అనంతపురంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముందుగా తాగునీటి సమస్య ఒకటి ఉంది, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ గత 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. డంప్ యార్డ్ అలాగే పెండింగ్ ఉంది. ఫస్ట్ చేసేది డంప్ యార్డ్ షిఫ్ట్ చేస్తాము, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి అనంతపురానికి బహుమతిగా ఇచ్చేస్తున్నాం. అయితే ముఖ్యంగా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు మేము పెట్టిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మమ్మల్ని ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తాయని అంటున్నారు, మీరేమంటారు? మరి ప్రవేశ సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదండి. బటన్లు నొక్కుతున్నామని చెప్పేసి పబ్లిసిటీ తప్పితే సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు. వాళ్ళ జేబుల్లో వాళ్ళ నాయకులు దొంగ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు అనంతపురం అంటే 35 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి, మీరు ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి, తెలుగుదేశాన్ని గెలిపిస్తే మొత్తం రాష్ట్రమే డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు తెలుగుదేశంకి ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. అయితే మీకు ఇప్పుడు ప్రచారం ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎదురవుతుంది, అలాగే డ్రైనేజ్ సమస్య, ఇవి రెండే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఉపాధి ఒకటి, జీవన ఉపాధి, ఇక్కడ నిరుద్యోగం చాలా కనిపిస్తుంది అనంతపురంలో. ఖచ్చితంగా ఈ మూడు పరిష్కారం దిశగా వెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను. అయితే మన అనంతపురం అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు అయితే ఉంటున్నారు, వచ్చే ఎలక్షన్లోని గెలిచిన తర్వాత అనంతపురాన్ని ఎప్పుడూ లేనంతగా నేను అభివృద్ధి చేస్తానంటున్నారు, అలాగే నిరుద్యోగ సమస్యను అయితే పూర్తిగా తీరుస్తానంటారు. ముఖ్యంగా అనంతపురానికి తాగునీటి సమస్య ఉంది, తాగునీటి సమస్యను కూడా నేను తీరుస్తానని అయితే దగ్గుబాటి ప్రసాద్ గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ నైన్ న్యూస్ అనంతపురం. విశాఖ జిల్లా గాజువాకలో జిల్లా తెలుగు యువత